ఇట్లా కంపలేసి ఇట్లా కంపలేసి చింత చెట్లు కనీసం గరీబ్ వాళ్ళు ఏరుకొని బతుకారు కంపలు చింత చెట్లు మామిడి గింజలు నాటేవి ఏం పోతుంది అవన్నీ తినాలంటే మనమైతే అన్నిటికీ ఏం కదా కనీసం పండ్ల చెట్లు పెట్టామనుకుంటున్నాయి బతుకాయి దగ్గరతో పక్షులు ప్రాణులు లేకుంటే మనిషి జంగల్ పండు మన పబ్లిక్ ప్లేస్ ఉన్న ఇక్కడ గవర్నమెంట్ చేస్తున్నా వీళ్ళు ఇంత ఊపిరి ఉంది కదా బోర్డర్లో మంచిగా చెప్పేసి మంచిగా సేఫ్టీ ఉంటుంది ఏమి సేఫ్ కాదు నేను అర్థం కూడా నాటాను సార్ కొబ్బరికి నీళ్ళు కావాలి కొబ్బరికి నీళ్ళు కావాలి బాగా చేనులలో ఎట్లా బతుకుతాయి కొబ్బరి చెట్టు ఇంటి దగ్గరనే ఇక్కడ ఒక్క చెట్టు నాటింది అయితే నాకు కనబడి ఏ ఇంటికి ఉంటుంది నేను చూస్తూనే వస్తా సంపతను వేసుకుంది అవును సార్ అవి ఎక్కిపోతుంది కదా సంప వేసుకో దాని పైసలు కూడా వస్తాయి కదా సరే సార్ ఎప్పటిలో వేస్తారు సార్ వారం రోజుల్లో మీకు మొత్తం ఇవ్వగలుగుతారు సార్ వారం రోజుల్లో సరే వారం రోజుల్లో నాకు ప్రతి ఇంటి ఆవరణలో కూడా చెట్టు ఉండాలి సరే సార్ ఇంటి ఆవరణలో చెట్టు ఉండాలి ప్రతి ఇంటికి కావాల్సిన మామిడి చెట్టు లేకుంటే ఇక్కడ 24 అవర్ మీరు బండ్లు పెట్టండి అది జేసీబీ పెడతారు పొక్లైన్ పెడతారు 24 అవర్ నడిస్తేనే ఇది మీకు ఒక లెవెల్ ఈ నుంచి ఆడదాకా చేస్తారా లెవెల్ అవును సార్ అది చుట్టూతా ఈ చెట్టు నాటండి అది కూడా కొంచెం లెవెల్ చేయండి సార్ ఇక్కడ మనకి పార్కింగ్ అదే సార్ మీకు తెలుస్తున్నా అనుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ టోటల్ 770 సార్ అప్పుడు ఇంత 100 కొంచెం సబ్సిడీతో వస్తుందా ఇంట్లో కడుతున్నావు సార్ కొన్ని నువ్వు అన్నీ ఎన్ని ఉన్నాయో అప్లికేషన్స్ సాయంత్రం రా 4 గంటలకు ఆఫీస్ ఏమన్నా చెప్తుంటా మళ్ళీ చెప్తామంట సార్ నీవు వాడు బాగున్నావు సర్పంచ్ ఇద్దరు కూడా తీసుకోరని చెప్పి మూడు నాలుగు సార్ సత్యం చేసాం సార్ ఎందుకు తీసుకోలేదు సార్ ఏమంటారు సార్ అంటే నాకు భాష ఒకటే ఇంకొకటి మొన్న వచ్చిన 4 నెలలు అయింది కదా వచ్చినప్పుడు చేసుకోవాలి కదా ఇది నువ్వు ఊళ్ళో ఉన్నావు దాన్ని కూడా ఏమైనా ఓకే మీ టైం ప్రకారమే 15 రోజులు కానీ 8 తారీఖు 30 తారీఖు నేను 14 తారీఖు మళ్ళీ వస్తాను అంతలోగా అన్ని గుంటలు ముక్కలు వేయాలి ఒక 10,000 సరే నువ్వు మీ పైన ఆ గుట్ట పైన ఉంటుంది 25,000 ముక్కలు అన్న సార్.